ఏడుపు ఉండకూడదు. దేవుళ్ళం అయిన మనం అంతా కూడా జీవుడిలా జీవితం అనే ఈ నాటకరంగంలో నిరంతరం మన పాత్రలను పోషిస్తూ ఉంటాం. తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, కూతురుగా, చెల్లిగా, అక్కగా, అన్నగా, తమ్ముడిగా రకరకాల పాత్రలను రసవత్తరంగా పోషిస్తూ నాటకం అయిపోగానే పారితోషికం తీసుకుని వెళ్లిపోయే కళాకారుల్లా ఏదో ఒకనాడు మనమంతా కూడా అనుభవ జ్ఞానం అనే పారితోషికంతో ఈ జీవితంలోంచి నిష్క్రమిస్తాం. ఇంకొక నాటకంలో ఇంకొక వైవిధ్య భరితమైన పాత్ర కోసం ప్రణాళికలు వేస్తూ పైలోకాలలో కొంతకాలం ఉంటాం. ఇదంతా మరచిపోయి నాటకమే శాశ్వతం అనుకుని నా భార్య, నా మగుడు, నా పిల్లలు అనుకుంటూ ఏడేడు జన్మల బంధాలుగా వారితో పెనవేసుకుని పోవడం మూర్ఖత్వం, మరి అజ్ఞానం. కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన అభిమన్యుడి కోసం ఏడుస్తున్న అర్జునుడిని శ్రీకృష్ణుడు పైలోకాలకు తీసుకుని వెళ్లి అక్కడ అతనికి హాయిగా ఉన్న అభిమన్యుడిని చూపించాడు. కుమారా అంటూ ఆత్రంగా దగ్గరకు వెళ్లిన అర్జునుడిని విచిత్రంగా చూసిన అభిమన్యుడు ఎవరు మీరు అని అడిగి మళ్లీ తన పనిలో మునిగిపోయాడు. అప్పుడుగాని అర్జునుడికి కళ్ళు తెరుచుకోలేదు. ఈ ఆత్మ విజ్ఞానాన్నంతా మనకు అందించేదే ధ్యానం. ధ్యానం ద్వారా మన కళ్లను ఆవరించి ఉన్న మాయను తొలగించుకుని ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. ఆత్మవత్ జీవితాన్ని హాయిగా జీవిస్తూనే ప్రతిక్షణం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, మరి ప్రతి ఒక్క సంఘటన నుంచి విశేషంగా పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. ఈ ప్రపంచంలో ఉన్న కళలన్నీ ఔపోసన పట్టాలి. నవీన ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రాన్ని ఔపోసన పట్టాలి. సరస్వతీ జ్ఞానాన్ని విశేషంగా తెలుసుకోవాలి. జీవితంలో ఏదైనా ఉంటే లాభమే, కానీ లేకపోతే మాత్రం నష్టం లేదు. కనుక పండితుడు ఎప్పుడూ గతించిన దానికోసం కాని గతించబోయేదానికోసం కాని ఏడవడు అని తెలుసుకోవాలి. బ్రహ్మర్షి పత్రీజీ.